నిత్యం లేని చోట మంచి విలువలు క్షీణిస్తాయి, నశిస్తాయి. ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కరిపిస్తామని చెప్పే శక్తులు విజయ దుందుబిని మోగిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం. విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించింది. అది సనాతన ధర్మం దాని గొప్పతనం. పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు. ఆ రోజు ఎవరు ఎదుర్కోలే. అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం, మస్జిద్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మేము చేతులు కట్టుకొని కూర్చోలా గుర్తుపెట్టుకు. సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే, మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే, రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని. సిర్ రాజ్ గోపాల్చారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు, శ్రీమతి అమ్ము వేలాయుధన్, ఇలాంటి వాళ్ళు 300 పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో అందులో చిత్రపటాలు ఉంటాయి. ఋషులు యజ్ఞయాగాదులు చేసే చిత్రపటాలు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించే సారం, బోధివృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు, మహావీరుడు 24వ తీర్థంకర్ ఆయన ఫోటోగ్రాఫ్, ఆయన చిత్రపటాలు, నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు, సిక్కులది ముగల్ చక్రవర్తులది అక్బర్ది, శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే, బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే చిత్రపటాలు, ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం. ఇప్పుడది లేదు. మొన్న మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థానాల్లో కూర్చున్న ఉన్నవారు కావచ్చు, పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు. మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు. నటులు మాట్లాడతారు, చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది, వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు. ఇది తప్పండి, ఇలా జరగకూడదని. అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళు నోరు మెదపరు. దేర్ ఇస్ అన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, దిస్ సో కాల్ బిగ్ విగ్స్ ఆఫ్ ఇన్ ఎవ్రీ వే, ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీ డొమైన్, దే వాంట్ బి పొలిటికలీ రైట్. లెట్ మీ టెల్ యూ, ఐ హేట్ టు బి పొలిటికలీ రైట్. ఐ ప్రిఫర్ స్పీకింగ్ ట్రూత్. ఇన్ వర్డ్స్ ఆఫ్ రాష్ట్ర కవి రామ్ ధారి సింగ్ దినక, లెట్ మీ టెల్ యూ, జో సత్య ధ్యాన కర బిన సత్య కహతా హై, యా కిసీ లోభ కే వివశ మూక రహతా హై, ఉస్ కుటిల్ రాజతంత్ర కా ధైర్య కో దిక్ హై, యా మూక సత్య కా సత్య హంతా కమ్ నహీ వదిక్ హై. తప్పని తెలిసి కూడా మాట్లాడటం ఇంకా తప్పు కదా. ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ద హెల్లర్, ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ హెల్లర్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ మోరల్ క్రైసిస్ మెయింటైన్ దర్ న్యూట్రాలిటీ. దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్ఫెర్నో, రిటన్ బై డాంటే అలిగిరి. అంటే తప్పని తెలుసు మీకు, హిందూ సనాతన ధర్మం మీద దాడి జరగటం తప్పని తెలుసు. మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు.
భయం మీకు, నాకు అలాంటి భయాలు లేవు. తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం? దాడులు జరుగుతాయి, నిత్యకృత్యం అయిపోతే నోరు మెదపకూడదా? శాంతి వచనాలు పలకండి అంటారు, ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం? ఇదే మీరు ఒక అల్లా గురించి, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా, ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే. మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా? మేము మతోన్మాదం అయిపోతామా? ఇఫ్ దేర్ ఇస్ అన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, డూ వీ హ్యావ్ టు కీప్ క్వైట్? ఇస్ ఇట్ ఎ సిన్ టు రైజ్ అవర్ కన్సర్న్? ఇస్ ఇట్ ఎ సిన్ టు కన్సర్న్ అవర్ టు రైజ్ అవర్ పెయిన్ దట్ మేక్స్ ద ఫెనటికల్ హిందూస్? దిస్ ఇస్ వాట్ యు సెక్యులరిస్ సే. మీలాంటి వాళ్ళ కోసమే రామ్ధాని సింగ్ దినకర్ జరిపింది నేత నిమగ్న దిని రాత్ శాంతి చింతనమే, కవి కళాకార్ ఊపర్ ఉడు రహే హై గగనమే, యజ్ఞాగ్ని హిందుమే సమిధి నహి పాతీ హై పౌరుష్ కి జ్వాలా రోజ్ బుజి జాతీ హై. Sometimes we should communicate our pain. We should tell the group of pseudo-secularists of this nation, no matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. Maryada ivvandi, maryada teesukondi. Respecting each other is essential. Okkasari gunthetaka tappadu. Yogi atma kadalo, ఒక యోగి ఆత్మకథలో నేను 10th క్లాస్లో చదువుకున్నప్పుడు ఒక పాఠం చదువుకున్నాను. దాంట్లో ఒక పేజీ, ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులు అంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషంలాగుంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తూ ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగుపాము కనిపించింది. ఈసారి బాధపడింది, ఏంటి బాధపడుతున్నావంటే అదంది, నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందావంటే ఈ సమాజం నన్ను చిన్నపిల్లడితో సహా కొడతా ఉన్నారు నన్ను అని. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయొద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా, నేను దాడి చేయట్లా, మా ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం, మా బాధని, మా ఇబ్బందిని చెప్తున్నాం. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ, సెక్యులరిజం టు ద హైయెస్ట్, హూ ఎవర్ ఇస్ లిస్నింగ్ టు ఇట్, లెట్ మీ టెల్ యూ, సెక్యులరిజం కెన్ నెవర్ బి వన్ వే, ఇట్ హ్యాస్ టు బి టూ వే. రెస్పెక్ట్, take respect, give respect.